సర్వశక్తివంతుడవైన తండ్రి, ఈ రోజును బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా ప్రణాళికలను, నా చింతలను, నా భవిష్యత్తును నీ ప్రేమగల చేతులకు అప్పగిస్తున్నాను. మార్గదర్శకత్వం కోసం, బలం కోసం నీ దగ్గరకు వచ్చే ఎవరికైనా నీ ముఖాన్ని తిప్పేయకుండా, నిరుత్సాహపరచకుండా నిత్యం నీ దగ్గరకు ఆహ్వానిస్తావని నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడూ నీ వైపుకే తిరుగుతాను ప్రభువా. తండ్రి, దయచేసి నీ వెచ్చని చేతులతో నన్ను సంపూర్ణంగా కప్పి జీవాన్నిచ్చే నీ సన్నిధిలో నన్ను విశ్రాంతి తీసుకొనివ్వుదేవా. నీ దివ్యమైన వెలుగు, శక్తి నా ఆత్మలో, శరీరంలో, హృదయంలో, మనసులో ప్రవహించి మొత్తం అలుముకునుగాక. నీపై ఉంచే నా విశ్వాసంలో, ప్రేమలో, నమ్మకంలో, నిరీక్షణలో స్థిరంగా నిలిచేలా నన్ను నీ స్వస్థతా కృపతో నింపు నాయన. అలాగే నా హృదయాన్ని, ఇంకా నా ఆత్మని ఒక ప్రత్యేక ఉద్దేశంతో నింపి నన్ను శక్తివంతం చేసి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.